అభివృద్ధిని చూసి ఓట్లేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులను తమ ప్రభుత్వం చేపడుతుందని ఆమె చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన కవిత డిచ్పల్లిలో సర్వజన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గారు భాగ్యరెడ్డి గోవర్ధన్ గారితో కలిసి మరి విజయపదంలో తీసుకుపోయేటటువంటి పరిస్థితే ఇక్కడ ఉన్నది. మెజారిటీ ప్రజలంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ ప్రచార సర్వీ ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని చెప్పి ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గోవర్ధన్ గారు గెలవాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నది. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు నిజామాబాద్ రూరల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, నిజామాబాద్ రూరల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని భాగ్యరెడ్డి గోవర్ధన్ గారు భారీ మెజార్టీ పంపించవలసింది.